ప్రభుత్వాలు మన ప్రజలకు ఇచ్చారు. ఇందిరమ్మ అయితే లక్షలాది ఎకరాలు పంచింది. కానీ ఈ రోజు ఈ ప్రభుత్వాలు వచ్చినాక ఉన్న భూములన్నీ మొత్తం గుంజుకుని మొదలుపెట్టింది. గుంజుకుంటారా లేదా? అయితే ఫారెస్ట్ భూములు గుంజుకుంటారు, లేకుంటే రెవెన్యూ గుంజుకుంటారు. మరి పేదోడు ఎక్కడ బతకాలి? అంటే పేదోడు బతకడానికి లేదుగా. రైల్వే స్టేషన్లు అంటే తక్కువ రేటుకు మనము గమ్యం చేరుకునేటి, డబ్బులు చేరుకునేటి. రైల్వేని కూడా వాళ్ళు ప్రైవేట్ వానికి ఇచ్చేసారు. ఇవాళ ఎల్ఐసి పాలసీ పేదోళ్ళు ఏదో అప్పటిని ఇప్పుడిని కట్టుకుంటే చచ్చిపోతానో మంచుకో చెడుకో ఉంటుంది అనేది ఎల్ఐసిని కూడా ప్రైవేట్ వానికే ఇచ్చేసారు. రోడ్లు ప్రైవేట్ అన్ని వేరే ఆదాని అంబాని పేరింటున్నారు కావచ్చు. మోడీ గారు వచ్చినాక దేశంలో బీజేపీ వచ్చినాక ప్రజల కింద ప్రజల కంట్రోల్లో ప్రభుత్వ కంట్రోల్ ఉన్నాయన్ని ప్రైవేట్ వాళ్ళకి ఇస్తారు. మన బస్సు ఎక్కాలంటే ఇప్పుడు బస్ స్టాండ్ కొత్తగా కావాలంటే ఇచ్చే పరిస్థితి లేదు, కొత్త బస్సులు వేసే పరిస్థితి లేదు. దాన్ని కూడా ప్రైవేటైజేషన్ చేస్తామని ప్రయత్నం చేస్తా ఉన్నారు సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్లు. కాబట్టి గతంలో కాంగ్రెస్ ప్రజల గురించి ఆలోచించేది, ఇప్పుడున్నటువంటి మోడీ గారు మీరు తినే తిండి మీద జీఎస్టీ పన్ను, తాగే పాల మీద, పిల్లగాండ తాగే పాల మీద పన్నులు, పెన్సిల్ కొనుక్కుంటే కూడా 5% పన్ను, రొట్టెలు అమ్ముతే కూడా 5% పన్ను, నేతన్న బట్టలు నేసి అమ్ముకుంటే కూడా వాళ్ళ మీద ఇప్పటికే 4-5% ఉంది, ఇంకా 18% అటు. అసలు కాటన్ చీరలు కట్టుకుంటూనే పాపం దొరకక అవి అమ్ముడు పోకి ఇబ్బంది పడుతున్నారు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.